హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక కుకింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కుకింగ్ రెసిపీని అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా నిన్న మార్కెట్కి వెళ్ళగానే నాకు అక్కడ గోంగూర అయితే కనిపించింది అనమాట చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది చాలా రోజులైంది గోంగూరతో ఏదైనా చేసుకొని తిని అనిపించి అయితే తీసుకొచ్చాను ఇంతకీ ఆ గోంగూరతో ఏం చేశాను అనుకుంటున్నారు గోంగూరతో పచ్చడి అయితే చేశానండి మీరైతే స్పైసీకి సరిపోను పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసి ఈ పచ్చిమిర్చిని ఎవరు ఎంత తగ్గ కారం తింటారో అంత అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ అయితే వేసాను పచ్చిమిర్చి అవి బాగా ఘాట్ అయితే ఉన్నాయన్నమాట నేను తెచ్చిన గోంగూరకి సరిపోనైతే ఉన్నాయి ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత మనం తెచ్చుకున్న గోంగూరని చక్కగా నీట్గా కడుక్కొని ఈ విధంగా ఆయిల్లో అయితే వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట ఈ గోంగూర అయితే వెంటనే అయితే మగ్గిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లోపే మొత్తం అయితే ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట కానీ ఈ విధంగా గోంగూర మొత్తం మగ్గుతుంది ఇదైతే నేనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకుంటున్నానండి మీరు కూడా లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోండి అండ్ అంతేకాకుండా ఇలా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయ్యాక తీస్తే ఈ విధంగా గోంగూర మొత్తం ఉడికిపోతూ ఉంది ఈ విధంగా ఉడుకుతున్నాక ఈ గోంగూర మొత్తం ఉడికాక అప్పుడు మనం తీసి చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ అయితే పట్టేద్దామని చెప్పేసి గోంగూర మొత్తాన్ని తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అండ్ అంతేకాకుండా మీలో ఎవరికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోంగూర పచ్చడి తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా చాలామంది చాలా చాలా వెరైటీస్తో అయితే చేస్తూ ఉంటారు నేను వచ్చేసి నేను సింపుల్గా ఈ విధంగా గోంగూర పచ్చడిని అయితే చేశాను అనమాట పచ్చిమిర్చిని అలాగే ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని అనమాట అలాగే ఇప్పుడు చల్లార్చుకున్న గోంగూరని కూడా తీసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మనం చాలామంది చాలా రకాలు అయితే చేస్తారనమాట నేను వచ్చేసి ఈసారి ఇలా ట్రై చేశానండి చాలా పేస్ట్ అయితే మెత్తగా గోంగూర పేస్ట్ ఉడి మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయిందనమాట ఓకే మొత్తానికైతే ఆ గోంగూర పచ్చడి మొత్తం మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బాండీలో మళ్ళీ పోపుకి సరిపోను పోపు దినుసులు అన్నిటినీ వేసుకొని ఈ విధంగా ఎండుమిర్చి కొద్దిగా జీలకర్రని అలాగే పోపు దినుసులు కరివేపాకు ఇవన్నీ వేసాక ఈ పోపు దినుసులు అన్నీ వేగాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గొంగూర పచ్చడిని అయితే ఈ బండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట చీటికాడ పసుపుని కూడా వేసాను అనమాట ఈ పసుపు అనేది వేయాలి ఏ కూర చేసినా మనం కూరల్లో పసుపు అనేది వేయాలన్నమాట ఓకే మొత్తానికి ఈ విధంగా సింపుల్గా అయితే గోంగూర పచ్చడి అయితే చేశానండి మీ అందరికీ ఎలా ఉంది మీ అందరికీ వీడియో నచ్చిందా ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ గోంగూర పచ్చడిని మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేసిన ఈజీ ప్రాసెస్లో మీరు చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇక్కడ ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అయితే వేశాను ఎందుకంటే మనం అన్నంలో పెట్టుకొని ఆ గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఆ ఉల్లిపాయ ముక్క అనేది నోటి కింద తగులుతూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుండే ఈ గోంగూర పచ్చడిని అయితే చేశాను అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టేచ్యూండ్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా బాయ్ బాయ్